హాయ్ ఫ్రెండ్స్, మనము ఈరోజు అరటికాయలతో సింపుల్గా పాలం చేస్తున్నాం ఫ్రెండ్స్. చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. సింపుల్గా తొందరగా అయిపోతుంది, మళ్ళీ టేస్ట్గా కూడా ఉంటుంది ఫ్రెండ్స్. తయారు చేసేసుకుందామా? ఫ్రెండ్స్, ఈ అరటికాయలు అనేవి ఇలాగా తక్కువ తీసేసుకోవాలి. పీలర్తో కూడా తీసుకోవచ్చు. నాకు చాక్తో సులువు అనిపించి చాక్తో వేస్తున్నాను. పీలర్తో కూడా తీసుకోవచ్చు కావాలంటే. నాకు చాక్తోనే సులువు అనిపించి నేను చాక్తో తీసుకుంటున్నాను. చూసారా, ఇలాగా తొక్కు తీసేసి వీటిని ముక్కలు ముక్కలు చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్, మనం అరటికాయల్ని ఇలాగా ముక్కలు ముక్కలుగా కోసేసుకున్నాం అన్నమాట. తొక్కు తీసేసి ఇలా ముక్కలు ముక్కలుగా కోసేసుకుంటే ఇంకా మనం సింపుల్గా తాలింపు చేసేస్తున్నాం. ముందుగా పాన్ పెట్టి ఆయిల్ వేసేసుకుందాం. ఎంత సరిపోతుందో చూసుకొని అంత వేసుకోవాలి. సరిపోయేంత వేయించడానికి సరిపోయేంత కొద్దిగా సిమ్లో పెట్టేసుకుందాం. ఫస్ట్ ఆవాలు, తర్వాత కరివేపాకు, తెల్లగడ్డ, తర్వాత కరివేపాకు. ఎర్రకాయ ముక్కలు ఇట్లా వేసేసుకోవాలి. పెరుగు మాతలో ఏం వేసామంటే ఆవాలు, కరివేపాకు, తెల్లగడ్డ వేసాము. ఇప్పుడు ఇవి వేసేసాము అరటికాయలు. వేసేసి దీంట్లోనే చిటికెడు పసుపు, చిటికెడు మరి ఏం ఎక్కువ అవసరం లేదు, చిటికెడు పసుపు. తర్వాత సరిపోయేంత సాల్ట్ వేస్తాము. కొద్దిగా నీళ్ళు కొంచెం చల్లుకోవాలన్నమాట. అంటే మనము ఫస్ట్ నీళ్ళల్లో ఉడకబెట్టకుండా, ఉడకబెట్టి ఎక్కువ ఉడికితే జిగురు జిగురు అయిపోతుంది. లేదా నీళ్ళలోంచేస్తామనుకో దాంట్లో ఉండే పోషకాలన్నీ వెళ్ళిపోతాయి కదా. అందుకని మనం కొద్దిగా ఇట్లాగా నీళ్ళు చల్లేసామంటే ఆ నీళ్ళతో ఇది ఉడికిపోతుంది, ఫ్రై అయిపోతుంది అన్నమాట. చూద్దాం, వీడియో లెంత్ అయిపోద్దేమో, బాగా అది వేగిన తర్వాత మళ్ళీ చూపిద్దాం. అంటే ఇంకేం లేదు, ఇది కొంతసేపు వేగితే
తాలింపు అనేది వేగిపోయేసింది. సింపుల్, ఏం ఎక్కువ టైం కూడా పట్టదు. నేను అలాగే తీస్తాము లైవ్లో అనుకున్నా, మళ్ళీ వీడియో లేని చెప్పి వెళ్ళిపోద్దు అనేసి నేను తగ్గిస్తాను. ఏమి లేదు, ఇట్లా వేసుకునే ఉన్నాను నేను అప్పటి నుంచి, ఇంకేమేం తెలియదు. ఇలా అంటుకుంటుంది, దాన్ని కొంచెం స్ట్రాంగ్గా వేసుకుంటుంది. బాగా వేగిపోయింది, పచ్చంతా వెళ్తుంది. అంతే ఒక నిమిషం ఇలాగా మొక్క పెట్టేస్తాను, ఒక సెకండ్ ఉంటే. ఫ్రెండ్స్, మన అరటికాయ బాగా మగ్గిపోయింది. ఇది కొంచెం బాగా పట్టేస్తుంది కదా, దాన్ని ఇలా తీసుకోవాలి. అది టేస్ట్గా కూడా ఉంటుంది అన్నమాట. దీంట్లో అలా తీసుకుని మిక్స్ అయితే చాలా చాలా టేస్ట్ ఉంటుంది. కొద్దిగా చిల్లీ పౌడర్, ఇంకేమీ వేసలేదు ఫ్రెండ్స్. సింపుల్గా చేసుకుంటేనే అసలు వాటి టేస్ట్ అనేది మనకు తెలుస్తాయి. మనం ఏమేమో వేస్తామా అప్పుడు ఏమవుతాయంటే అసలు వాటి రుచి అనేది కోల్పోతాయి అన్నమాట. వాటి ఒరిజినల్ రుచి అనేది కోల్పోతాయి. ఉప్పు, కారం, ఆయిల్ ముఖ్యమైన కావాల్సిన ఐటమ్స్ వేసుకుంటే అసలు వాటి ఒరిజినల్ మనకి టేస్ట్ నోటికి కలుగుతుంది. పప్పులు పొడి కూడా వేసుకోవచ్చు, కానీ దాని ముందు దీని అసలు టేస్ట్ అనేది కోల్పోతుంది అన్నమాట. ఇది సూపర్ అరటికాయ, సూపర్ అరటికాయ తాలిం, అరటికాయ ఫ్రై. చూసారా ఎమ్మీ ఎమ్మీ అరటికాయ తాలిం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, గంట కొట్టడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్.